హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. స్టార్ట్ చేయనా వద్దా అన్నది మీరే చెప్పండి. ప్రతి వ్లాగ్లో ఏదొక మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుంది, దాంతోపాటు రొటీన్ వ్లాగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో చాలామంది వ్లాగ్స్ చేయమంటున్నారు కదా, ఎలాంటి వ్లాగ్స్ చేయాలి, ఏం చేయాలి అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు. సర్లే మీరు అన్నారు కాబట్టి డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి ట్రై చేస్తాను. యాక్చువల్గా నాకు చేయడం ఇష్టం లేదు, సర్లే మీరు అంటున్నారు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈరోజు సాటర్డే అండి, సాటర్డే ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది అన్నమాట. నేను 7:30కి లేచాను, వీకెండ్ కాబట్టి పెద్ద ఇంకేముండదు అన్నమాట, హాలిడే మా హస్బెండ్కి, అందుకని చెప్పేసి చక్కగా 7:30కి అయితే లేచాను. ఆల్రెడీ కొంచెం ఫ్రెష్ అంటే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ బ్రష్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు ముందు కాఫీకి ప్రిపేర్ చేయాలి. డైలీ వ్లాగ్స్ చేయనా వద్దా అన్నది మాత్రం కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోయి. ప్రతిరోజు కాఫీ టీలు అలవట్లేదండి, ఓన్లీ వీకెండ్స్ లో అయితే కాఫీ గాని టీ గాని తాగుతాము. ఇంకా కాఫీ తాగితే మాక్సిమం ఫిల్టర్ కాఫీని ప్రిఫర్ చేస్తాము. ఇంకా వీకెండ్ లో సాటర్డే సండే మా హస్బెండ్ కి ఆఫీస్ హాలిడే అయితే ఉంటుంది, ఆ రోజు ప్రశాంతంగా ఇలా ఫిల్టర్ కాఫీ అయితే చేసుకుంటాము. రిమైనింగ్ మండే టు ఫ్రైడే అయితే డిటాక్స్ టీస్ గానీ సంథింగ్ జ్యూసెస్ గానీ ఇలా అయితే తాగుతాము. ప్రజెంట్ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మాక్సిమం తగ్గిస్తున్నాం అన్నమాట అన్నీని. ఈ ఫిల్టర్ కాఫీ చేసే డబ్బా వచ్చేసి మా ఆంటీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు, అది ఇండియా నుంచి తీసుకొచ్చాను అన్నమాట. కాఫీ కోసం డికేషన్ పెట్టి రెడీ చేశాను. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దామని చెప్పేసి లాస్ట్ జనవరిలో అయితే తెప్పించానండి. నేను ఒక 1 మంత్ అయితే అప్పుడు యూజ్ చేశాను, నాకు అంతగా యూజ్ అయితే ఏం అనిపించలేదు. తర్వాత ఇంకొక 1 మంత్కి అవి అయితే బ్యాలెన్స్ ఉండిపోయాయి. హెర్బల్ లైఫ్ లో ఏ ఫ్రెష్ అయితే ఉంటుంది కదండి, ఇప్పుడు నేను అదైతే తాగుతున్నాను. మనకి ఇండియాలో సమ్మర్ సీజన్ అయిపోయి రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది కదండి, ఇప్పుడు మాకు దుబాయ్ లో సమ్మర్ అయితే స్టార్ట్ అయ్యింది. దుబాయ్ లో టెంపరేచర్ వచ్చేసి 52 degrees వరకు ఉంది. 24 hours ఏసీ ఉండడం వల్ల ఆవిరి చూసారా ఎలా పట్టేసిందో డోర్స్ కి. ఏ ఫ్రెష్ తాగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పేసి డ్రెస్ అయితే తీసుకుంటున్నాను. శారీస్ అవి రేర్ గా యూజ్ చేస్తాను కాబట్టి శారీస్ పెట్టే కవర్స్ ఉంటాయి కదండి, ప్రతి శారీని ఇలా కవర్స్ అయితే పెట్టేశాను. ఈ కవర్స్ అన్ని కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 covers వరకు వచ్చాయి. 200 rupees 250 rupees అయ్యాయి, నాకు సరిగ్గా గుర్తులేదు. కుదిరితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లోనే చెక్ చేయండి. ఈ రోజు సాటర్డే కదండి, బ్లాక్ సారీ గాని బ్లాక్ డ్రెస్ గాని నేను ఎక్కువ కట్టుకుంటాను అన్నమాట. సరే అని చెప్పేసి రోజు ఎందుకో నాకు ఫస్ట్ వ్లాగ్ కదా సారీతో వ్లాగ్ చేద్దాం అనేసి అనిపించింది. తర్వాత ఈ బ్లాక్ సారీస్ అవి చూసిన తర్వాత బాబు ఇంత హెవీగా అయితే ఇప్పుడు సమ్మర్ లో మనం తట్టుకోలేమని చెప్పేసి ఆలోచిస్తున్నా అన్నమాట, కట్టుకోవాలా వద్దా అని చెప్పి. సారీ చాలా స్మూత్ గా ఉంది గాని బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా ఉంది కదా. నా దగ్గర ఆల్మోస్ట్ బ్లాక్ సారీస్ బ్లాక్ బ్లౌజెస్ ఇలా ఎక్కువైతే ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో కట్టుకున్నాను కదా, బ్లాక్ సారీ విత్ నెట్ బ్లౌజ్ తోటి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కలుద్దాము. మామూలుగా అయితే నేను ఫ్రైడే తలస్నానం అయితే చేస్తాను, కానీ ఈ మధ్యన పూజలు అవి చేయడం మానేశాను. ఇంకా సర్లే ఇంకా ఆ రోజు ఈ రోజు అని కాకుండా నాకు ఎప్పుడైనా హెడ్ బాత్ చేయాలనిపిస్తే చేసేస్తాను. బ్లాక్ శారీ తీసుకున్నాను కదండి, ఆ బ్లాక్ శారీ పక్కన పెట్టేసి మళ్ళీ వైట్ శారీలోకి అయితే వచ్చాను. ఇది చాలా కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా చాలా స్మూత్ గా అయితే అనిపించింది అన్నమాట. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ సిరం కంపల్సరీ యూజ్ చేస్తాను. ట్రీక్స్ వాళ్ళది హెయిర్ సిరం ఉంటుంది కదండి, చాలా స్మూత్ గా షైనీగా అనిపిస్తుంది. ఈ మధ్యన నాకు బాగా హెయిర్ ఫాల్ కూడా వచ్చేస్తుంది అన్నమాట, ఇలా పట్టుకుంటే చాలు హెయిర్ మొత్తం ఊడిపోతుంది. చాలా డేస్ తర్వాత శారీస్ కట్టుకుంటున్నాను కదా, డే మొత్తం కూడా శారీతో ఉండాలంటే చాలా కష్టం. దట్టు నేను ఈ 4 months లో నేను ఇంచుమించు 10 kgs వెయిట్ గెయిన్ అయితే అయిపోయాను. అసలు ఎందుకు ఇంత వెయిట్ పెరిగిపోయానో నాకే అర్థం కావట్లేదు. మండే నుంచి మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాము. సో సాటర్డే సండే ఇంకా నార్మల్ గా తినేసి మండే నుంచి కొత్త డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేను ఆ డైట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టెంట్ కాఫీ కంటే కూడా ఈ ఫిల్టర్ కాఫీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే ఫిల్టర్ చేసి పెట్టాను కదండి కాఫీ పౌడర్ వేసి, అది ఇప్పటికైతే ఫిల్టర్ అయ్యింది. మా హస్బెండ్ కి ఏమో టీ ఇష్టం, నాకేమో కాఫీ ఇష్టం. నాకు టీ అంటే అంతగా నచ్చదు మాట, అందుకని చెప్పేసి ఈ రోజు కాఫీ అయితే చేసుకున్నాము. వీక్లీ వన్స్ ఇలా కాఫీ తాగుతామని చెప్పాను కదండి, సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. మిగిలిన డేస్ లో కాఫీ తాగాలనిపించినా గానీ చాలా కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట.
ఫ్రిడ్జ్ చూసి మాత్రం అసలు భయపడకండి, స్పేస్ సరిపోక ఎలా పడితే అలా సర్దేశాను. ఇంక ఇప్పుడు కుకింగ్ అలాగే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి కదండి, ఏమున్నాయి ఏం లేవని చెప్పి చెక్ చేస్తున్నాను. ఎవ్రీ సాటర్డే కూడా గ్రాసరీస్కి అలాగే వెజిటేబుల్స్ కొనడానికి సూపర్ మార్కెట్కి అయితే వెళ్తాం కదా, ఒకసారి సాటర్డే వచ్చిందంటే రీచెక్ చేసుకుంటాను అన్నీ ఉన్నాయా ఏమున్నాయి ఏం లేవని చెప్పి, దాన్ని బట్టి ఏం కావాలన్నది తీసుకొస్తాము. మేము కాఫీ తాగేసరికి మార్నింగ్ టైం వచ్చి 10:30 అయిపోయింది. ఇంకా సర్లే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేద్దాం అనుకున్నాము, కానీ మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ కావాలనేసి అన్నారన్నమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే వీక్లీ వన్స్ అయితే పెసరట్టు వేస్తాను. నిన్న ఫ్రైడే రోజున నేను పెసరట్లకి అయితే చేశానండి, ఆ పిండి కొంచెం మిగిలిపోయిందన్నమాట. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్లో నాకు నచ్చని టిఫిన్ ఏదన్నా ఉందంటే అది పెసరట్టే. దోశ ఇడ్లీ పూరి సంథింగ్ అన్నీ కూడా తింటాను తప్ప పెసరట్ మాత్రం అసలు నచ్చదు. ఎవరైనా అంతే కదండి, హెల్దీ హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము, అన్హెల్దీ ఫుడ్ అనేటప్పటికీ మనం గొంతులేసుకుంటూ తింటాం అన్నమాట. మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు ఒక చోటుకి వెళ్ళి పచ్చళ్ళు కొన్నాం కదండి, ఆ అల్లం పచ్చడి ఇప్పుడు నేను పెరుగు వేసి కలుపుతున్నాను. ఇలా పెరుగు వేసుకున్న అల్లం చట్నీ మనకి ఇడ్లీకి దోశకి ఇలా పెసరట్లకి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను పెసరట్టు తిన్నని చెప్పాను కదండి, మా హస్బెండ్ అయితే ఒక ముక్క తినిపిస్తున్నారు తిను బాగుంటుందని చెప్పి. ఇంకా మన లేడీస్కి ఎక్కడున్నా సరే వంటగదిలోనే పని కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాఫీ అయిపోయింది, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే కంపల్సరీ ఒక 2 or 3 కర్రీస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినము, పప్పు ఆకుకూర హెల్త్కి చాలా మంచిది కాబట్టి పాలకూర అలాగే కందిపప్పుతో పప్పు పాలకూర అయితే చేస్తున్నాను. సమ్ టైమ్స్ నచ్చకపోయినా కానీ హెల్త్ కోసం కొన్ని పాటిస్తాం అన్నమాట. ఈ పెసరట్టు నాకు తినిపించేంత వరకు ఊరుకునేటట్టు అయితే కనిపించట్లేదు, తిను తిను అని చెప్పి నా వెనకలే తిరుగుతున్నారు. అదే ఇడ్లీలు బజ్జీలు అయితే తినొద్దని చెప్తారు ఇందాక నుంచి అంటున్నానమాట, అది తినకుండా తప్పించేసుకుంటున్నాను. నేను కిచెన్ లో ఉంటే అది నా చేత బలవంతంగా తినిపిద్దామని చెప్పి తీసుకొచ్చారు. హెల్త్ కి మంచివైన ఐటమ్స్ ఏమీ తినవని చెప్పేసి తిడుతున్నారన్నమాట. కొన్నిసార్లు అయితే చిన్నపిల్లల్లా మారం చేస్తా ఉంటాను, నాకు వద్దు అని చెప్పి. మాక్సిమం నేనైతే బ్రేక్ఫాస్ట్ అది చేయను, డైరెక్ట్ లంచే చేస్తాను. ఇంకా పక్క నుంచి మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఈ ఒక్కరోజుకే తిను, మండే నుంచి ఫుల్ గా డైట్ చేయాలి కదా, అప్పుడు నువ్వు తిందామన్నా నేనేం పెట్టను అని చెప్పేసి అంటున్నారు. పెసరట్ అంతా నేనే తినేసాను కదా, మీకోసం ఇంకొకటి వేయనా అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా చాలు తల్లి వెంటనే లంచ్ ప్రిపేర్ చెయ్యి అనేసి అంటున్నారు. ఈరోజు సాటర్డే నాన్ వెజ్ తినమని చెప్పాం కదండి, వెజ్లోనే ఒక 3 ఐటమ్స్ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎవ్రీ సాటర్డే ఏదన్నా బండ పచ్చడి, బండ పచ్చడి అంటే రోటి పచ్చళ్ళు అంటాం కదండి, ఆ టైప్లో ఏదో ఒక పచ్చడి అయితే చేస్తాను. క్యారెట్ కానీ దోసకాయ కానీ వంకాయ పచ్చడి లేదంటే ఇలాగా పుదీనా పచ్చడి అయితే చేస్తాను. పుదీనా కూడా చాలా హెల్త్కి మంచిది కదండి, పుదీనా పచ్చడి వేసుకుని తింటే ఇంకా ఆకలి పెరుగుతుందని చెప్పేసి రోజు ఆ పచ్చడి అయితే చేస్తున్నాను. దాంతోపాటు కాకరకాయ ఫ్రై అలాగే పప్పు ఆకుకూర ఈ 3 ఐటమ్స్తో మా లంచ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. కాకరకాయ కట్ చేసినప్పుడు లోపల ఉన్న సీడ్స్తో పాటు నేను ఫ్రై చేస్తాను. ఇదివరకు కాకరకాయ తినాలంటే వామ్మో చాలా చేదుగా ఉంటుందేమో అనిపించేది, కానీ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తుంటే పెద్దగా చేదైతే ఏం లేదండి, చాలా బాగుంటుంది. కుకింగ్ ఆయిల్ వచ్చేసి నేను మాక్సిమం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను, అసలే చాలా ఫ్యాటీ ఫ్యాటీగా ఉంటాం కదా, కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కట్ట యూజ్ చేస్తే ఇంకా ఫ్యాటీగా అయిపోతామని చెప్పి ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేస్తాను. మాక్సిమం కోకోనట్ ఆయిల్ అయితే చాలా తక్కువే యూజ్ చేస్తాను, కానీ ఆలివ్ ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. కాకరకాయ ఫ్రై చేసే ముందు ఇలా తాలింపులు అవి ఎక్కువ వేస్తాను, లైక్ జీడిపప్పు పీనట్స్ ఇవన్నీ ఎక్కువ వేస్తే కాకరకాయ ఫ్రై తిన్నప్పుడు మనకి చేదుగా లేకుండా బాగా అనిపిస్తుందన్నమాట. అన్ని కత్తిరలతో కట్ చేస్తున్నానని చెప్పి ఏమీ అనుకోకండి, ఎండుమిర్చి పచ్చిమిర్చి చేతితో గిల్లి వేయాలంటే చాలా భయము, ఆ చేతులతో కళ్ళల్లో అది పెట్టుకుంటే మంట వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి కత్తిరి యూజ్ చేస్తాను అన్నమాట ఎక్కువ. ఆనియన్స్ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదండి, అది చేదు కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట, అందుకని కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
మా ఇద్దరు కోసం ఇన్ని కర్రీస్ ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఎక్కువ కర్రీస్తో భోజనం చేస్తే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు 4-5 కర్రీస్ వేసుకుని భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది కదండి. ఇంట్లో కూడా అలా అనిపించాలని చెప్పేసి మ్యాక్సిమం ఇలా ఎక్కువ కర్రీస్ అయితే చేస్తాను. అన్నీ కొంచెం కొంచెం చేస్తాం కాబట్టి మాకు కరెక్ట్గా సరిపోతుంది. ఒక పక్కన కాకరకాయ ఫ్రై అయితే ఎగుతుంది, ఇంకొక పక్కన అయితే పప్పు తాలింపు కూడా పెట్టేశాను. ఒక దెబ్బలో 2 కర్రీస్ ఫటాఫట్ అయిపోయాయి. మాకు పెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ అది ఉండదు కదండి. కర్రీస్ అది కుక్ చేసిన తర్వాత చిన్న చిన్న బాక్సుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. బాక్సెస్ అయితే ఒక పక్కన అలా పెట్టేసుకోవచ్చు కదా. ఇక్కడ సమ్మర్ మాల్ అని వంట చేస్తుంటే చాలా స్వెట్టింగ్ అయితే పట్టేస్తుంది. ఒక పక్క నుంచి టిష్యూతో తుడుచుకోవడం, ఒక పక్క నుంచి వంట చేయడం. బ్రేక్ఫాస్ట్ చేయంగానే మనం జ్యూసెస్ బాగా ఎక్కువ తాగుతామన్నమాట. ఒక పక్క నుంచి వంట చేస్తూ సగం జ్యూస్ బాటిల్ అయితే అవగొట్టేశాను. అసలు ఎండ చూడండి ఎంత దారుణంగా ఉందో. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యింది. ఒక పక్క నుంచి ఫుల్ స్వెట్టింగ్ మాట వంటగదిలోని. త్వర త్వరగా వంట చేసేసి ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చోవాలనిపిస్తుంది. కాకరకాయ ఫ్రైలో కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి. కొబ్బరి పౌడర్ అంటే మనం రైస్లోకి అది చేసుకుంటాం అన్నమాట. ఆ పౌడర్ కూడా కొంచెం వేస్తాను. అది వేస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. 2 కర్రీస్ కూడా ఫటాఫట్ అయిపోయాయి. 2 కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక కర్రీ ఉంది, అది రోటి పచ్చడి అని చెప్పాను కదా, అది కూడా చేసేసుకోవడమే. ఇప్పుడు మన దగ్గర దంచడానికి రోళ్ళు రోకళ్ళు లేవు కానీ మిక్సీలో ఆడేసుకోవడమే. దీనిలో కొంచెం వేరుశనగ్గులు వేసుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది. పుదీనా, వేరుశనగ్గుళ్ళు, ఎండుమిర్చి, మిగతా తాలింపువన్నీ కూడా అన్ని రోటి పచ్చళ్ళకి వేస్తాం కదా సేమ్ అలానే. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా అబ్బబ్బా చాలా బాగుంటుంది చెప్పాలంటేని. ఈ వంట అయ్యే లోపల ఓ 4 గ్లాసులు వాటరు, ఓ జ్యూస్ డబ్బా అవగొట్టేశాను. పుదీనా కూడా బాగా వేగిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా రైస్ అయిపోయినాయి అని చెప్పేసి రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు. ఈ రైస్ బ్యాగ్ కి ఒక దారం ఉంటుంది కదండి, ఇది ఈజీగా లాగడం కోసం చాలా ట్రై చేస్తాను. కానీ భలే అనిపిస్తుంది మాట అప్పుడప్పుడుని. బ్రౌన్ రైస్ అది ఎక్కువ తింటాం కాబట్టి వైట్ రైస్ పెద్దగా ఎక్కువ పట్టవు, అందుకని చెప్పేసి ఒక 5 kgs బ్యాగ్ అయితే తీసుకుంటాము. ఇంకా రైస్ కూడా పెట్టేశాము. ఈ లోపల పచ్చడి చల్లారిందని చెప్పేసి మిక్సీ పట్టేశాను. దీన్ని తాలింపు కూడా వేసేస్తున్నాను. రోటి పచ్చల్లో కొంచెం తాలింపు వేస్తే తినడానికి బాగుంటుంది కదా, క్రంచీ క్రంచీగా టేస్టీగా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి కంపల్సరీ తాలింపు అయితే వేస్తాను. ఫైనల్లీ 3rd కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. పప్పు పాలకూర చేశాను కదండి, దానిలోకి నెయ్యి అయితే కావాలి. మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు నెయ్యి అయితే తీసుకొచ్చాను, దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎండలో పెట్టాలి. కవర్లో ఉంది కదా, కరగడానికి చాలా టైం పడుతుంది. బయట టెంపరేచర్ హైర్లో ఉంది కాబట్టి ఎండలో పెట్టేశామనుకోండి కొద్దిసేపట్లో కరిగిపోతుంది. ఎప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడు 1 kg, 2 kgs అలా తీసుకొస్తాము. అవి ఒక 3-4 months వరకు వచ్చేస్తుంది. ఒకవేళ అది అయిపోయింది అనుకోండి, ఈ లోపల ఎవరొకరు ఇండియా నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ చేత అయితే తెప్పించుకుంటాము. దుబాయ్లో ఇప్పుడు కూడా ఘీ అది కొనలేదు. అంతగా అయిపోయింది అనుకోండి అమూల్ ఘీ ఉంటుంది కదా, అమూల్ ఘీ అయితే తీసుకుంటాము. ఫైనల్లీ వంట అంతా కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 1 గంట అవుతుంది మాట. ఇప్పుడు కొంచెం నేను ఫ్రెష్ అయిపోవాలి, జిడ్డు జిడ్డుగా అయిపోయాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:00 అవుతుందన్నమాట. లంచ్ తిందామంటే మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు. సో నేను రెడీ అయిపోయి కూర్చున్నాను. చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసేసి వచ్చి లంచ్ చేయడము లేదంటే లంచ్ చేసేసి షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళడము ఏదో ఒకటి అయితే చెయ్యాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. కిచెన్లో నుంచి రాగానే ఎంత చెమటలు పట్టేసినాయో కదా. ఇప్పుడు నాకైతే చాలా ఆకలిసేస్తుంది. మార్నింగ్ టిఫిన్ కూడా అంతగా తినలేదు కదా, జస్ట్ ఒక 2-3 pieces పెసరట్టు ముక్కలు తిన్నాను. ఇప్పుడైతే నాకు చాలా ఆకలేస్తుంది, చూడాలి ఏదైనా స్నాక్స్ లా తినేసి. కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి, ఇప్పుడైతే టైం 2 అయిపోతుంది మధ్యాహ్నం. సమ్ టైమ్స్ బాగా ఆకలేసింది అనుకోండి ఖజ్జూరం ఎప్పుడు ఇలా పక్కన పెట్టుకుంటాము, అప్పుడప్పుడు ఒక్కొక్క పీస్ అయితే తింటాం అన్నమాట. అంటే జంక్ ఫుడ్స్ అవి తినకుండా కొంచెం హెల్దీగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా కొంచెం హెల్దీ ఫుడ్స్ దగ్గర పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించట్లేదు అని చెప్పేసి నేను లంచ్ చేసేద్దామని పెట్టేసుకున్నాను. రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువ అన్నమాట.
ఇన్ని కర్రీస్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు భోజనం చేసేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఇంక మా హస్బెండ్ ఇప్పుడప్పుడే రారని చెప్పేసి ఇంక మనం అయితే కానిచ్చేస్తున్నాం అన్నమాట. పుదీనా పచ్చడి ఉందండి, అద్భుతంగా ఉంది. ఇంక ఈ కాకరకాయ ఫ్రై గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, కొంచెం అంటే కొంచెం కూడా చేదుగలేదు, చాలా బాగుంది టేస్టీగాని. అలాగే ఈ పప్పు పాలకూర ఇవన్నీ వేసేసుకుని కాదిచ్చేయడమే. మంచం మీద కూర్చుని తింటున్నానని చెప్పేసి కామెంట్స్ మాత్రం పెట్టకండి, మా ఇంట్లో కింద కూర్చుని తినేంత ప్లేస్ అయితే ఉండదు. మా హోమ్ టూర్ చూసున్న వాళ్ళకైతే అర్థమవుతుందన్నమాట ఎంత చిన్నగా ఉంటుందో. మనకి బెడ్ సోఫా డైనింగ్ టేబుల్ అన్నీ కూడా ఈ మంచమే. మనకి ఉన్న వాటితోటే అడ్జస్ట్ అయిపోవాలి తప్ప లేని వాటి గురించి మనం ఏం చేయలేం కదా. అలా ఉన్నంతట్లో హ్యాపీగా బతికేయడమే. నా లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు వచ్చారన్నమాట ఆఫీస్ నుంచి, ఇప్పుడు ఆయనకి అయితే లంచ్ పెట్టేయాలి. వస్తూ వస్తూ ఏవో స్నాక్స్ అవి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక హైపర్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తింటాం కదా గొట్టాలు, గొట్టాలు అయితే తీసుకొచ్చారు. చాలా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చేసారన్నమాట, ఎందుకో తెలీదు. ఇంచుమించు ఒక 6-7 ప్యాకెట్స్ ఉంటాయి. హస్బెండ్ అయితే ఇప్పుడు లంచ్ చేయరంట. మనం చిన్న షాపింగ్ అయితే ఉందన్నమాట, మనం బయటకి అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసుకుందాము గ్రాసరీస్. వేసావా మార్నింగ్? ఏం వేసారు ఫుడ్? వెళ్ళిపోతుంది ఇది, వచ్చిన తర్వాత పెడదాంలే ఫుడ్. మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లైతే ఉంటుందండి, దానికి రోజు ఫీడ్ చేస్తాము. ఈ రోజు ఫుడ్ పెట్టడం అయితే నేను మర్చిపోయాను, కానీ మార్నింగ్ మా హస్బెండ్ అయితే పెట్టేశారట. ఇంక రైస్ పెట్టలేదు, ఈవినింగ్ వచ్చిన తర్వాత రైస్ అయితే పెడదామని చెప్పేసి ముందు షాపింగ్ అయితే వచ్చాము. ఎప్పుడు వెళ్ళే సూపర్ మార్కెట్టే నెక్స్ట్ హైపర్ మార్కెట్ ఇది. వీకెండ్ పెట్టే ఆఫర్స్ లాగా మంత్ ఎండ్ ఆఫర్స్ అయితే పెట్టారు. ఈ రోజు పెద్దగా షాపింగ్ అయితే ఏమీ లేదండి, రేపు పొద్దున్న సండే కాబట్టి ఫిష్ అయితే తీసుకుంటున్నాము. శీలావతి ఫిష్ అని ఏదో ఉంటుంది కదా, ఇంగ్లీష్ లో రోహు అంటారు, ఆ ఫిష్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి, మనకి పెద్దగా చేపల పేర్లు అయితే ఏమీ తెలియవు. మండే నుండి డైట్ స్టార్ట్ చేస్తామని చెప్పాం కదండి, వాటి కోసం పింక్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాము. ఇవి వచ్చేసి సెలరీ అని చెప్పేసి పిసిఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. అలాగే వెయిట్ లాస్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఆ జ్యూస్ డైలీ తాగడం వల్ల. వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో. ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఏం కావాలో ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కూడా తీసేసుకుంటాము. పచ్చిమిర్చి ముచ్చుకలు అయితే ఇక్కడే క్లీన్ చేసేసి పచ్చిమిర్చి ఒకటే పట్టుకెళ్తున్నాము. కానీ వెజిటేబుల్స్ ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో. అవకాడో ఫ్రూట్ లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవడం చాలా మంచిది. ఈ చిన్న కరివేపాకు ప్యాకెట్ 50 రూపీస్ అంట. అలాగే చియా సీడ్స్ ఎగ్స్ అలా ఈ వీక్ కి సరిపడగా షాపింగ్ అంతా చేసేసాము. షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఇంటికి మోసుకెళ్లడం ఇంకొక ఎత్తు. ఇంక ఇంటికి వెళ్లిన తర్వాత మా హస్బెండ్ కి భోజనం అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుందండి. పాపం పిల్లికి మార్నింగ్ నుంచి ఫుడ్ పెట్టలేదు అన్నమాట. మార్నింగ్ మా హస్బెండ్ పాలేదో వేసారంట. నేను ఆఫ్టర్నూన్ ఫుడ్ పెడదామంటే మా హస్బెండ్ ఆఫీస్ కు వెళ్ళిపోయారు. ఇంకా తను వచ్చి తను తినేంత వరకు ఎవరికి ఫుడ్ పెట్టాం కదా, తను 4 కి తిన్నారన్నమాట. ఇప్పుడు పిల్లి కోసం అయితే పెరుగు అన్నం కలిపేశాను. ఇప్పుడు మనం పిల్లికి భోజనం అయితే పెట్టేద్దాము. పాపం చాలా బుడ్డి పిల్లి కదా, చాలా వెయిట్ చేస్తూ ఉంటది. ఈ బుడ్డి పిల్లి ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు, ఎక్కడో మూలం దాక్కుని ఉంటుంది మాట అప్పుడప్పుడుని. ఇంకా రైస్ అయితే అక్కడ పెట్టేశాను, తనకి నచ్చినప్పుడు తింటుంది. ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు, ఇంకా అక్కడైతే పెట్టేసనమాట. దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వచ్చి తింటుంది. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 5:30 అయిందన్నమాట. ఇంకా ఎండ అలాగే ఉంది. ఈ లోపల ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకుంటానండి, మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.